అదేంటో వికెట్ కీపర్లకు భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కి గత జన్మలో ఏదైనా శత్రుత్వం ఉందేమో ఆ పగను అతడు ఈ జన్మలో తీర్చుకుంటున్నారేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి లేట్ వయసులో జట్టులో కొనసాగినంత కాలం వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని పై అదే పనిగా విమర్శలు చేసిన గౌతమ్ గంభీర్ ఈసారి మరో వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ పై దృష్టి పెట్టాడు తాజాగా అతడిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు గంభీర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడి అద్భుత స్ట్రైక్ రేట్ తో 16 మ్యాచ్ల్లో 330 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ పై సెలెక్టర్లు కనికరించి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేశారు అందుకు తగ్గట్టుగానే అతను కూడా రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అవుతుంటే తానొక్కడు మాత్రం దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి కేవలం 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈసారి జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో చోటు సంపాదించడమే లక్ష్యంగా చాలా కష్టపడుతున్నాడు ఇలాంటి సమయంలో అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ హేమహేమి ఆటగాళ్లు ఉన్న జట్టులో దినేష్ కార్తీక్ ఎందుకంటూ ఎద్దేవా చేశాడు గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత సెలెక్టర్లో ఇప్పటినుంచే టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపికపై దృష్టి పెట్టాలి లేటు వయసు ఆటగాళ్లను ఎంపిక చేయడం ఉత్తమమైన పని కాదు దినేష్ కార్తీక్ ను ప్రపంచ కప్ జట్టులోకి ఎంపిక చేయడం కంటే బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు టీమిండియాలో ఇప్పుడు మ్యాచ్ విన్నర్లు కావాలి నన్నడిగితే దినేష్ కార్తీక్ కంటే అక్షర్ పటేల్ 100 రెట్లు మేలు నేనే కనుక జట్టు చీఫ్ సెలెక్టర్ అయితే టీ20 ప్రపంచ కప్ జట్టులోకి దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయను అతన్ని ఎంపిక చేసి ఆస్ట్రేలియా తీసుకువెళ్లి ఖాళీగా కూర్చోబెట్టడం తప్ప చేసేదేమీ లేదు అని అన్నాడు గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి।